దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26496. అయితే ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 824. గత 24 గంటల్లో 1990 కొత్త కేసులు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా. అదే టైంలో 49 కొత్త మరణాలు కూడా సంభవించాయి. ఒక రకంగా చెప్పాలంటే కరోనా కోరల చాచి తన విజృంభణ ఎలా ఉంటుందో దేశం మొత్తం కబలించేస్తోంది. దేశం మొత్తం కరోనా ప్రభావం, కరోనా వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉంది అని చెప్పడానికి ఇప్పటివరకు ఉన్న ఈ లెక్కలే నిదర్శనం. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ మనసులో మాట ఏంటి? ఒకవేళ లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోబోతారా? దీనికి సంబంధించి మిగిలిన రాష్ట్రాలు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసే ప్రక్రియలో ఎటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి? వాస్తవానికి అన్ని రాష్ట్రాలు కూడా లాక్డౌన్ పొడిగించే ఉద్దేశంలో ఉన్నాయా అంటే, రెండో విడత లాక్డౌన్ పూర్తయ్యేసరికి గనక మళ్ళీ లాక్డౌన్ పొడిగిస్తూ ప్రకటన గనక చేస్తే కేంద్రం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు బాహాటంగానే చెబుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు కుప్పకూలిపోయిన నేపథ్యంలో ప్రజలు, ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు రోజు నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ లాక్డౌన్ నేపథ్యంలో సరైన తిండి దొరక్క చాలి చాలని తిండి తింటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక పక్క లాక్డౌన్ కొనసాగించకపోతే ఈ కరోనా విజృంభణ పెరిగిపోతుంది, ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగించాల్సిందే అనేది కొన్ని రాష్ట్రాలు చెబుతున్న మాట. కొన్ని రాష్ట్రాలు మాత్రం సడలింపులతో కూడిన లాక్డౌన్ కొనసాగించాలి, కొన్ని మినహాయింపులు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మరికొందరు చెబుతున్నమాట. ఇటువంటి నేపథ్యంలో మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేదే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ సంప్రదింపులు జరుగుతున్నారు. మన్ కీ బాత్లో కూడా కొన్ని కీలకమైన విషయాలు ప్రజలకు తెలియజేయడం జరిగింది. మోడీ మాటలను బట్టి చూస్తుంటే, దేశంలోని కరోనా విజృంభణ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగింపు తప్ప వేరే మార్గం లేదు కేంద్రం ముందు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశం కరోనా విషయంలో చాలా కంట్రోల్గా ఉంది అనేది పక్క రాష్ట్రాలు సైతం కితాబిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మోడీ ఏం చేయబోతారు? మోడీ మనసులో మాట ఏంటి? గతంలో 30వ తేదీ వరకు మాత్రమే లాక్డౌన్ ఉంటుంది, ఏప్రిల్ 30 తేదీ వరకు అని అనుకుంటే మే 3 వరకు పొడిగించారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ లాక్డౌన్ని మే 7 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు, కేంద్రంతో మాకు సంబంధం లేదు అని. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ జోన్లు మినహాయించేసి మిగిలిన ప్రాంతాల్లో, రెడ్ జోన్లో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే లాక్డౌన్ కొనసాగించాలి అని మొదటి నుంచే చెబుతున్న మాట. ఇదే సమయంలో మరొకసారి ప్రధానితో ముఖ్యమంత్రులందరి వీడియో కాన్ఫరెన్స్లో ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు తమ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ కొనసాగించాలా వద్దా అనే విన్నపాన్ని, విజ్ఞప్తిని మోడీ ముందుంచబోతున్నారు. ఆ నేపథ్యంలోనే మోడీ తీసుకునే నిర్ణయం ఏంటి అనేది మరికొద్ది గంటల్లో, అంటే మరికొద్ది ఒక 48 గంటల లోపే అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మోడీ మనసులో మాట ఏంటి? లాక్డౌన్ కొనసాగిస్తారా లేదంటే ఎత్తేస్తారా అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.